హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీ వీడియోస్. టుడే పీజీ సెట్కి ఎలా అప్లై చేయాలి, పీజీ సెట్ యొక్క డీటెయిల్స్ అవన్నీ మీకు చూపిస్తాను. ముందుగా మనం క్రోమోలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసింది. ఫస్ట్ మీరు గూగుల్కి వెళ్ళండి, ఏపీ పీజీ సెట్ అని టైప్ చేయండి. ఫస్ట్ ఎస్హెచ్ఈ .ap.gov.in సైట్ని క్లిక్ చేయండి. ఇక్కడ హోమ్ పేజ్ వస్తుంది. ఇక్కడ మనకి న్యూ ఉంది, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫ్రీ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 29th April 2018. అంటే ఈరోజు 29th లోపు మనం అప్లికేషన్ పెట్టుకోవాలండి, లేకపోతే ఆ రోజుతో క్లోజ్ అయిపోద్ది. అప్లికేషన్ ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ పేమెంట్ కట్టాలండి. అప్లికేషన్ కట్టాలంటే ఫస్ట్ పేమెంట్ చేయాలి. స్టెప్ 1 ఎక్కడుంది చూసారండి, స్టెప్ 1 ఫ్రీ పేమెంట్. ఇక్కడ పేమెంట్ కట్టే ముందు మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్, ఎవరో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఎంటర్ క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ మెయింటైన్ చేసేది ఎవరిది, మీదా, మీ ఓన్దా, మీ ఫాదర్దా, మీ మదర్దా, రిలేటివ్స్దా, మీ మొబైల్ నెంబర్ ఇచ్చేది. ఆల్టర్నేట్గా మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. మీది క్యాస్ట్ ఏసీ ఓసీనా బీసీనా బీసీబీనా ఏదైతే అక్కడ క్లిక్ చేస్తే అక్కడ బ్లాక్ మార్క్ ఉంది కదా, ఆ బ్లాక్ మార్క్ పరిద్ది. క్వాలిఫయింగ్ డిగ్రీ మీరేంటి, బీటెక్, డిప్లొమోనా, బీ ఫార్మసీనా, బీఈడీనా, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా పడుద్ది. బీడీ అయితే నేను ప్రస్తుతం బీటెక్ క్లిక్ చేస్తున్నాను. బీఈ బీటెక్, మీరు బీటెక్ అయితే ఇది స్పెషలైజేషన్. తర్వాత ఇక్కడ ఫ్రీ అమౌంట్ ఉంది చూసారండి, ఇది 1000 రూపీస్, ప్రాసెసింగ్ 59, మొత్తం 1059 1059. మీరు ఎన్ని డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ పేమెంట్ చేసేస్తే మీరు నెక్స్ట్ స్టెప్లోకి వస్తారు. నో యువర్ పేమెంట్ చేస్తారు. మీ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి అంటే మీకు క్వాలిఫికేషన్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, అంటే మీ బీటెక్ హాల్ టికెట్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, ఇందాక ఏదైతే ఇచ్చారో అవి మీ నెంబర్ ఇస్తే చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ అయితే అప్పుడు మీ పేమెంట్ వచ్చేసిద్ది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే మీకు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇచ్చారు చూసానండి, ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి. ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడిలో మీకు వచ్చిన ఐడిని టైప్ చేసి తర్వాత హాల్ టికెట్ నెంబరు, అంటే మీ బీటెక్ హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి, మీరు ఇచ్చిన ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ టైప్ చేయగానే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది. అందులో మీ డీటెయిల్స్, పీజీ సెట్కి సంబంధించిన మొత్తం మీ డీటెయిల్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్. మీరు చేసిన అప్లికేషన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే పైన మనకి మెనూ బార్లో ఎలిజిబిలిటీ, ఏ కాలేజీకి ఎలిజిబిలిటీ ఉంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆంధ్ర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అలాగ జేఎన్టీయూకే, జేఎన్టీయూకే, జేఎన్టీయూకే అనంతపూర్, కృష్ణా యూనివర్సిటీస్, ఇలాగ ఈ కొన్ని ఈ యూనివర్సిటీల వరకే ఎలిజిబిలిటీ ఉన్నదండి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, థర్డ్ది ఇన్స్ట్రక్షన్ క్లెట్. మీకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండి, దీంట్లో ఏమేంటి, ఎప్పుడెప్పుడు ఏంటి అన్నీ ఉంటాయి. నోటిఫికేషన్స్ ఆఫ్ పీజీ సెట్, ఏ డేట్, అలాగా మొత్తం లాస్ట్ డేట్ సబ్మిషను, ఎంత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత,
అలాగా ఆన్లైన్ సబ్మిటెడ్, ఎగ్జామ్ టైము, ఏ టైము, టైమ్ ఆఫ్ ఎగ్జామ్ 10 AM to 12 PM, 2 to 4 PM, డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ కొనిద్దండి. లాస్ట్ డేట్ ఆబ్జెక్ట్కి ఉన్నది డైరెక్షన్ రిజల్ట్స్ 25/5/2018 రోజు వస్తాయి. ఇక్కడ ఉన్నదండి, మీ సైట్లోకి మీరు వెళ్ళిన తర్వాత, మీరు ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇవన్నీ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వచ్చు మీరు. ఇలా పేజెస్ ఉన్నాయి. నెక్స్ట్కి వెళ్దాం మెనూకి. నెక్స్ట్ సిలబస్ అండి, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే సిలబస్ ఎవరి సిలబస్ వాళ్ళకి ఉంది. నానో టెక్నాలజీ లాస్ట్లో. ఇప్పుడు నేను సపోజ్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నానండి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి పీడిఎఫ్ వస్తుంది. సిలబస్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిక్స్ స్టిక్స్, అలాగా మీకు ఏ సిలబస్లో ఏమేమి ఉన్నాయి, ఏవి ఉన్నాయి, మొత్తం ఈ పేజీలో ఈ పీడిఎఫ్లో ఇస్తారండి. దీన్ని బట్టి మనం చదువుకుంటే ఆల్మోస్ట్ మనకి బీటెక్లో ఉన్న సిలబస్తే ఉండదండి ఈ పీజీ సెట్కి. బీటెక్లో కంప్యూటర్ సైన్స్లో మీరు ఏదైతే చదువుకున్నారో అదే ఉండద్ది. మీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతే ఈ సిలబస్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్ ఆఫ్ ఏపీపీజీ సెట్. నోటిఫికేషన్ ఎప్పుడు పడింది? 16/3/2018, 3 నెలల్లో పడింది. లాస్ట్ డేట్ ఎప్పుడు? 29/4/2018, సండే లోపు లాస్ట్ డేట్ ఉందండి. ఈ లాస్ట్ డేట్ లోపు మీరు కట్టుకుంటే మీకు 1,559 రూపాయలు మాత్రమే పడుతుంది. ఇందాక చూసారు కదండి అమౌంట్ ఎంతో, అది ఎగ్జామినేషన్ టైం, ఇంకా అన్ని టైమింగ్స్, డిక్లరేషన్, రిజల్ట్స్ డేటు, నోటిఫికేషన్స్. మీకు ఏదైనా నోటిఫికేషన్స్ చూసుకోవాలంటే మళ్ళీ పీడిఎఫ్ ఉంది. టైమింగ్స్, డేటు, యూనివర్సిటీకి సంబంధించి అన్నీ ఉంటాయి అండి. ఇవన్నీ మీకు ఈ సైట్లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా వస్తుందండి. యూజర్ గైడ్, మీరు ఎలా చేయాలి, ఎలా అప్లై చేయాలి అనుకుంటే దీంట్లో మొత్తం ఏ టు జెడ్ ఉండదండి. 25 పేజెస్ ఉన్నాయి పీడిఎఫ్. ఫస్ట్ కానించి ఫ్రీ పేమెంట్, పేమెంట్ ఐడి ఎలా చేయాలి, అన్ని స్టెప్స్ వైజ్గా ఇచ్చారు నీట్గా చాలా. అప్లికేషన్ ఏదో ఓపెన్ అయితే ఇందాక మీరు చూపించారు కదండి అదే యూజర్ గైడు. యూజర్ గైడ్గా వాళ్ళు ఇచ్చారు పేమెంట్ చేసేటప్పుడు కార్డ్ మోడ్, ఆర్డర్ ఐడి ఇలా వస్తుంది. ఇక్కడ ఒక మీ క్రెడిట్ కార్డు ఇస్తారు, అది మీ పేమెంట్ చేసేటప్పుడు లాస్ట్లో కార్డ్ నెంబరు, మంత్, ఇయర్, సివివి నెంబర్ అడుగుతుంది, నేమ్ ఆఫ్ ది కార్డు. ఇలా పేమెంట్ అయిన తర్వాత మీకు ఇందా చెప్పే కదండి ఒక ఐడి వస్తుందని, ఇదిగోండి P681/00001599 అలాగ ఐడి వస్తుంది. ఆ ఐడిని నోట్ చేసుకొని మీరు నెక్స్ట్ నో యువర్ పేమెంట్ స్టేటస్, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా అది క్లిక్ చేసినట్టయితే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళి మీ పేమెంట్ ఐడి వచ్చి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంది చూసారండి, ఇందా మీరు పేమెంట్ చేసిన ఐడి నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మీకు ఇలా అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడి క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేలా ఫిమేలా, మీరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు,
కింద మీ రేషన్ కార్డ్ నెంబరు, ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ మీ ఫాదర్కి బిలో 1 lakh వస్తుందా, అబో 1 lakh అండ్ బిలో 1 lakh, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డౌట్ పడిపోద్ది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలండి, ఇది మ్యాండేటరీ అండి. ఇక్కడ స్టార్ గుర్తు ఏదైతే ఉందో ఇట్లాగా అవి మాత్రం మ్యాండేటరీగా ఇవ్వాలి. అవి ఇవ్వకపోతే మీకు అప్లికేషన్ తీసుకోదు. తర్వాత కేటగిరీ మీరు ఓసీనా ఎస్సీనా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదండి, దాని నెంబర్ ఇవ్వాలి. ఇదేనంటే మీకు ఏదైనా స్పోర్ట్స్లో కానీ ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే మీరు క్లిక్ చేస్తే ఆ సర్టిఫికేట్ యొక్క పైన నేమ్ ఐడి ఉండేది, ఐడి ఇచ్చుకోవచ్చు. మీరు హ్యాండిక్యాప్డ్ అయితే అక్కడ క్లిక్ చేయండి, మీరు ఏదైతే అది అలాగా నేమ్ ఆఫ్ ది బ్యాంక్, మీ అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడు, ఇంకా మీ అడ్రస్, హౌస్ నెంబరు, విలేజ్, స్టేట్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ అలా స్టార్ గుర్తున్నాయి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అప్లికేషన్ అనేది ఓకే అవ్వదు. తర్వాత మీరు ఎస్ఎస్సి చదువుకున్న హాల్ టికెట్న చదువుకుంది అర్బన్లోనా రూరల్లోనా, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, పాస్ అయింది మంత్ ఇయర్, మ్యాండేటరీ. ఇక్కడ రెడ్ మార్క్ ఇచ్చినవన్నీ మ్యాండేటరీ. సేమ్ అంతే ఇంటర్మీడియట్ అర్బన్లోనా రూరల్లోనా, హాల్ టికెట్ నెంబరు, మంత్ పాసింగ్. తర్వాత మీరు డిగ్రీ ఆర్ బీటెక్ చదువుకున్నది, ఎక్కడ చదువుకున్నారు, ఏ స్కూల్ నేము, అవన్నీ ఇచ్చేసి ఇవన్నీ మ్యాండేటరీగా ఇవ్వాల్సి వస్తుందండి. తర్వాత మీరు ప్రిఫరెన్స్ టెస్ట్ కింద లాస్ట్లో ఉంచుడండి, టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అంటే మీరు ఏ ఎగ్జామ్ సెంటరు ఏ ఊర్లో కావాలనుకుంటున్నారు, అక్కడ ఇచ్చేది గుంటూరు, విజయవాడ, కడప అలాగా మీకు ఏది కావాలంటే అది దగ్గరలో ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్గా ఫస్ట్ ఉంది, తర్వాత ప్రిఫరెన్స్ 2 అని ఉంది. ఇది మీరు గుంటూరు ఇచ్చారనుకోండి, తర్వాత గుంటూరులో ఒకరికి లేకపోతే విజయవాడలో వచ్చేటట్టుగా సెకండ్ విజయవాడలో ఓకే అన్నట్టుగా. ఇక్కడ నెక్స్ట్ మీ పక్కన మీ ఇమేజ్ ఇవ్వాలండి, ఇమేజ్ ఫోటో కూడా 50 KB ఉండాలి మినిమం, అది జేపీజీ ఉండాలి. సంతకం చేసి మీ ఫైల్ చేసి ఇక్కడ ఒకసారి ప్రివ్యూ అంటే సబ్మిట్ అండి. ప్రివ్యూ అంటే మీరు అప్లికేషన్ మొత్తం ఒకసారి కరెక్టా కాదని మళ్ళీ చూసుకొని సబ్మిట్ చేసేయచ్చు. మీకు అక్కడ యూజర్ గైడ్లోకి వెళ్తే క్లియర్గా ఉన్నదండి అన్నీ, నేను ఇక్కడ జూమ్ చేయడం వల్ల మీకు కొంచెం బ్లర్ అనిపిస్తుంది. ఇందాక మీరు చెప్పాను కదండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ ఆ ప్రాబ్లం కార్డ్ టిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ నెంబరు మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు అలా మీ పేరు వచ్చేసింది ఆటోమేటిక్గా, అదా కాదా కన్ఫర్మ్ చేయడానికి ఎస్ఆర్ నో పెడితే అయిపోద్ది. ఇక్కడ ఇందాక మనం చెప్పింది నీట్గా క్లియర్గా ఇచ్చారండి, ఏది ఎలా టైప్ చేయాలి, ఎలా రాయాలి అది. ఇక్కడ మేము చెప్పే కదండి ప్రిఫరెన్స్ అనంతపూర్, తిరుపతి, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, భీమవరం, కడప. అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఇలా వచ్చిందండి ప్రివ్యూ. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదండి, ఇది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. రేపు హాల్ టికెట్కి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ టైప్ చేస్తేనే మీకు హాల్ టికెట్ వస్తుంది.
మీకు అప్లికేషన్ అయితే ఇలా డిస్ప్లే అయ్యిద్ది. పేమెంట్ చేసి అప్లికేషన్ అన్ని డీటెయిల్స్ ఇస్తే ఇలాగ అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది. ఇది మీరు ప్రింట్ తీసుకొని మీ మెయిల్లో సేవ్ చేసుకోండి, రేపు హాల్ టికెట్కి ఎగ్జామ్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుద్ది. ఇది ఈ అప్లికేషన్ కూడా ఎగ్జామ్కి తీసుకెళ్ళాలండి, ఇది జిరాక్స్ తీసుకొని. ఎందుకంటే ఇక్కడ మీరు చూసారా, లెఫ్ట్ థంబ్ సిగ్నిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ మీరు 8 లీటర్ ఇద్దరు సైన్ చేయాలి, 1000 ముద్ర వేయాలి. కాబట్టి ఇది మీరు తీసుకెళ్లాల్సి వస్తుంది ఎగ్జామ్ హాల్కి. నెక్స్ట్ చూద్దాం నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు ఏ డేట్స్ పడుతూ ఉంటాయి. నోటిఫికేషన్ మీరు అన్నీ ఇట్లా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది చూసాం, యూజర్ గైడ్ చూసాం, యూజర్ గైడ్ అయిపోయింది. చూద్దాం మరి, నెక్స్ట్ కాంటాక్ట్ అస్. మీకు ఏదైనా ఎనీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ చేయగలరు. ఆఫీస్ నెంబరు, ఈమెయిల్ ఐడికి ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే పెడితే చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.